సిరికొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు మైలారం కుర్దుల్పేట్ న్యామనంది గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు 15,000, పొలం లేని వారికి 12,000, పింఛన్ 4,000, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 24 గంటల ఉచిత విద్యుత్, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి, బాలరాజు, మండల యూత్ అధ్యక్షులు భూషణ్ రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు ఆసిఫ్, రమేష్, నర్సింగ్, సంతోష్ దిగంబర్, జాఫర్, సంతోష్ నాయక్, నర్సారెడ్డి, గదారి నర్సారెడ్డి, సుగ్యం రమేష్, కామారెడ్డి సంతోష్, లింబన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు పెన్షన్ నా మహిళలందరికీ బస్ ఫ్రీ సెటిల్ అవ్వారు. నువ్వు మీ తల్లిగారు కింద అసలు ఏ ఊరు మీద వస్తారు? బస్ అనేది ఫ్రీ ఉంటది. రెండు ఇస్తా. ఇప్పుడు ఇందులో వేసిర్రు 10 సార్లు వేసి మాకు పోరా. 5 వేలకు సిలిండర్ ఇస్తా ఉన్నాము. 15 ఇచ్చిన 15 వేలు ఇస్తా ఉన్నాము. అందుకే చెప్పారు ఇల్లు కడప కడప ప్రోగ్రామ్ పెడతారు. వస్తే మీకు 4 వేలు పెన్షన్ ఇస్తారు. అలా పనిచేయం ఏం లేదు. ఆ పూజన ఏంటి చూసుకో, ఇక చేతి కోట వేసుకో. నీ చేతులు వేసుకుంటే నీ ఓటు వేసుకున్నట్టు ఉంటది. అట్లే మీ బయలుదేరికి బస్ ఫ్రీ ఇరికేది. మా కర్ణాటకలో మన కాంగ్రెస్ గెలిచింది, అక్కడ బస్ ఫ్రీ చేస్తాం చెప్పినాం. ప్రస్తుతం రేపు కూడా మన దగ్గర కూడా మీ అందరు తెలంగాణ నిడారం పోయినప్పుడు తెలంగాణ బస్సుకి తిరుపతి దాకా పోయినా అదే బస్సులో రావాలా? ఫ్రీ ఉంటుంది, బస్ ఫ్రీ ఉంటుంది మీకు. అమ్మ ముఖరం లేదు ఆడలకి. ఇక మళ్ళీ ఏంది, చాలా మందికి పెన్షన్ లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ లేదమ్మ ఏ కొత్త ఇల్లు నిర్మించలేదు. ఉన్న అకాల వర్షాలకు మా గ్రామంలో సిరికొండ గ్రామంలో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. మరి ఇటువంటి వర్షాలకు ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం, ఈ యొక్క ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎలాంటి అప్పు చేయలేదు. ఏదైతే మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్ లేదమ్మ, మేము ఆ రోజు పెన్షన్ ఇచ్చిన మా పెన్షన్సే, మా ఇచ్చిన రోడ్సే, మేమిచ్చిన ఆర్గీసీ పథకాలే, మేమిచ్చిన విద్యుత్ ఫ్రీ విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ మేమిచ్చిన స్కీమ్స్ తప్ప ఏ కొత్తది కూడా ఇంక్లూడ్ కాలేదు. ఈ ప్రభుత్వం అనేది ఎన్నికల ముందు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీజీ. ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తానని చెప్పి మాయమాట చెప్పి కేసీఆర్ గారు విలీనం చేయకుండా తానే ఎన్నికలకు వచ్చి 2014 ఎన్నో మాయమాటలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఏమన్నారంటే ప్రతి గ్రామంలో 2 పడకలు ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఎస్సీలకు కూడా, ఎస్టీలకు కూడా, ఎస్సీలకు 3 ఎకరాలు చెప్పడం జరిగింది, ఎస్టీలకు 2 ఎకరాలు రిజర్వేషన్ చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో మాయపడి చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగం ఇస్తా చెప్పిండు ఆయన. ఈ విధంగా మొట్టమొదటిసారి మా ముఖ్యమంత్రి ఎస్సీ ఉద్యోగం చేస్తా చెప్పిండు. ఎన్నో మాటలు చెప్పి అధికారులు వచ్చిన తర్వాత ఏ ఒక్కటి మరి మాకు పెన్షన్ వస్తలేవా? ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేస్తే మాకు 4 వేలు వస్తుంది పెన్షన్. మీకు ఖచ్చితంగా అయ్యా మీకు పెన్షన్ మాకు 4 వేలు వస్తుంది కాబట్టి మేము రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం జరుగుతున్నది. మాకంటే ముందు వృద్ధులు, వికలాంగులు, వితంతులు అందరూ
सारे कांग्रेस पार्टी की ओटे नागे पेटर का बट्टी मेमेद मुदे वाले टीवीलो मेनिफेस्टो फोन सेल फोन एनो सेल फोन दिन सारे सर कांग्रेस पार्टी नागे मैं खचिता कांग्रेस को ओटे आरोग्यश्री कार्ड कतम रेल दाने ईद जो है यदि ग्रामा इंटर प्रति ग्रामीण निजर्ग अटल कटीचे कटीचर तब चुनाव कटीचु चूच्चा कहीं एक्ट ग्राम मेमच्चन तरह खचिता कांग्रेस पार्टी गतम कटी का बट्टी मल्ल अधिकार निर्मार का बट्टी खचिता आरोग्यश्री कार्ड गतम मैं ये पट पट पड़े रैत पद संवर मेमुन मार्केट दिन खचित गंजल पट वस्तु प्रति इतने मैं मदत धर एमदल मदत धर वी अब वे वे पद अंतर गंजल वी मैं अट्ठे वर्ल धरक प्रभुत्म रेवे मदत धरी मैं आदत धर वाल तूका तरह सोसईटी द्वारा तूका रईस मिल पे प्रां में वार वार मुनगा धीमा उड़ता विधा एंत मोसम से क्विंटल को सुमार पद कि एम पद कि कड़ता क्विंटल ప్రతి ఒక్క పంట కూడా మీ మద్దతు ప్రకటించడం జరిగింది ఏదైతే మా ఈ ప్రాంతంలో పసుపు పంట తక్కువ పండిస్తాం అది ఆర్మో పాల్కొండ ప్రాంతంలో పసుపు పండిస్తాం అప్పుడు మేము ఉన్నప్పుడు మార్కెట్ కి చేరుకున్నప్పుడు మా యొక్క పసుపు రేటు సుమారు 10 నుంచి 16000 రూపాయలు జరిగింది ఆ రోజుల్లో 14000 అంటే ఒక కిలో బంగారం ఒక క్వింటల్ తో సమానంగా వచ్చింది పసుపు రేటు ఆ విధంగా వచ్చింది మరి ఇప్పుడు ఉన్న మార్కెట్ లో పసుపు రేటు గత 6 మాసాల కింద సుమారు 5-6000 రూపాయలు పెరిగింది రేట్ పెరిగిందట 14000 రూపాయలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రేట్ ఎప్పుడు పడిపోయిందో మేము మార్క్స్ పెడదారు కొనుగోలు చేయించి రైతుకు మద్దతు ధరచే విధంగా చర్య తీసుకున్నాము మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు చెందిన మంత్రి గారు జిల్లాకు చెందిన మార్కెట్ చైర్మన్ గారు మరి అటువంటి మద్దతు ధర ఎందుకు ఇవ్వట్లేదు మొన్న 6000 రూపాయలు కనుకొట్టు మీరు 15000 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఈ రోజు రైతుకు లాభం చేయండివే అటువంటి కూడా ఏ వాళ్ళకి చర్య తీసుకోలేదు ఒకవేళ మా యొక్క పసుపు పంటకు మద్దతు ధర కూడా ఇచ్చినందుకు మా మేనేజర్ పెట్టుకుంటారు ఈ విధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని చర్యలు మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది।